నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎగ్జిట్ ఎగ్జామ్ ను వ్యతిరేకిస్తున్న వైద్య విద్యార్థులు నూతన విధానాన్ని రద్దు చేయాలంటూ ధర్నాలు. ప్రత్యేక హోదాపై అస్పష్ట వైఖరి ప్రదర్శిస్తున్న బీజేపీ నేతలు. ప్రత్యేక హోదా గురించి మరొకసారి బీజేపీ నేతలు మాట్లాడారు. బ్రాడ్పేటలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట మజ్దూర్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గూడూరు రాంబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. వాటికన్నా అత్యుత్తమమైన ప్యాకేజీని పొందడానికి ప్రయత్నిస్తామని నేతలు సమాధానాలు దాటవేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విభాగాలందరికీ కూడా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, అంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ఈ ప్రత్యేక ప్రతిపత్తి మీద జరుగుతున్న కాంట్రవర్సీని వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయమని మాకు పురమాయించిందండి. ఆ పరంగా భారతీయ జనతా పార్టీ మజ్దూర్ మోర్చా తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, నేను అడ్వకేట్ని, మీ కొన్ని విషయాలు స్పష్టంగా ప్రెస్ ముందుగా తెలియపరచడం బాగుంటుందని ఈ ప్రెస్ మీట్ మేము అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం విభజన చేసేటప్పుడు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాను అన్న విషయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సబ్జెక్ట్ అనేది రంగంలోకి వచ్చింది. యాక్చువల్గా ఈ ప్రత్యేక ప్రతిపత్తి పూర్వం ఎవరికి ఇచ్చారు అంటే ఒక 11 రాష్ట్రాలు మొదటి నుంచి ఈ ప్రతిపత్తిని ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ టెరైన్, అసలు నడవట దారులు డంకలు లేని ఏరియాలు, పర్వత ప్రాంతాలు, వాతావరణం ఏ రకంగానూ అనుకూలించని ప్రాంతాలు, ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడినాయి. పైపెచ్చు 4 దేశాల సరిహద్దులు మనతో కలిసి ఉన్నాయి, చైనా, బంగ్లాదేశు, బర్మా, పాకిస్తాన్. వీటికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. ఇవి 11 రాష్ట్రాలు. చివరిలో ఉత్తరాఖండ్ ఏర్పరిచినప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఒకటి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు ఏంటంటే 90% వాళ్ళకి ఏదైనా కానీ గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలి. వాటికి ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి కానీ, వాతావరణ పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే రకరకాలుగా ఉన్నాయి. కానీ మైదాన ప్రాంతాల్లో ఇంతవరకు యాక్చువల్గా ఈ అవకాశం ఎవరికి కలగలదు. కారణం ఏంటంటే ట్యాక్స్లు గవర్నమెంట్కి వస్తుండాలా, ట్యాక్స్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుండాలా, ఓన్లీ ఖర్చే కనపడుతుంటే ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనుగడ సాగించలేదు. వైద్య విద్య విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎగ్జిట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు మెడికల్ కళాశాలలో విద్యార్థులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నందకిషోర్ మాట్లాడుతూ, విద్యార్థులు 5 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత ఎగ్జిట్ పరీక్ష నిర్వహించడం అనేది బాధాకరమైన విషయమని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ విద్యార్థి అచ్యుత్ మాట్లాడుతూ, వైద్య విద్య విధానంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే అంశాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కళాశాలలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజెస్లో స్టూడెంట్స్ మీద ఏదైతే ఎగ్జిట్ ఎగ్జామ్ అని, ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాక మళ్ళీ కొత్త ఎగ్జామ్ రాయాలనే నిబంధన పెట్టబోతున్నారు, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉద్యమం చేస్తున్నారు. దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున దేశవ్యాప్తంగా మేమంతా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ మెడికల్ కాలేజీలో స్టూడెంట్ చదివి బయటికి రావడానికి 5.5 ఏళ్ళు చాలా కష్టపడతాడు. వాళ్ళకి ఎవ్రీ 1 ఇయర్కి, 1.5 ఇయర్స్కి మంచి సిస్టమ్ ఉంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి, వాళ్ళని పాస్ చేయడానికి. మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ చేత నిర్మించబడిన సంస్థే. మళ్ళీ దీన్ని నమ్మకుండా ఇంకో ఎగ్జామ్ పెట్టడం అనేది మనల్ని మనం అవమానించుకోవటం అనేది మా అభిప్రాయం. రెండవది కూడా జనరల్గా ఎంబీబీఎస్ అయినాక స్టూడెంట్ పీజీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ దానికి కొంత సమయం కోల్పోతాడు. పీజీ ఎగ్జామ్ అయినాక మళ్ళీ డిఎంకి వెళ్ళాలంటే అక్కడ కొంత ఎంట్రన్స్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓవరాల్గా ఒక మెడికల్ కాలేజ్ నుంచి స్టూడెంట్ బయటికి రావడానికి 12 నుంచి 15 ఏళ్ళు పూర్తి డాక్టర్ తయారవడానికి కంటిన్యూస్గా కష్టపడాలి. ఉన్న సిస్టంలోనే ఎంతో సమయం కోల్పోతుంటే మళ్ళీ రూరల్ సర్వీస్ అని పెట్టారు, అయిపోయినాక ఎస్ఆర్ షిఫ్ట్ చేయాలని, ఇలా రాను మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ చేరడానికి భయపడేటట్లు తయారవుతుంది సిస్టమ్.
అదిగాక కంట్రీ వైడ్ ఉన్న పీజీ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒక 5.5 ఇయర్స్ పాటు మేము ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటూ వస్తే కానీ డాక్టర్గా క్వాలిఫై అవ్వమండి. ప్రతి సంవత్సరం మాకు థియరీ ఎగ్జామ్స్ అని క్లినికల్ ఎగ్జామినేషన్స్ అని వైవా అని ఉంటుంది. పైగా మాకు పాస్ పర్సంటేజ్ 50% ఉంటుందండి. ఇంకా వేరే చోట్ల ఎక్కడ అంత హైగా ఉండదు బార్. మేము ఇంత కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేసి ఇలా చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఒకటి తెచ్చి స్టూడెంట్స్ మీద ప్రెషర్ చేయడం తప్ప ఇంకోటి ఉండదండి. ఇప్పుడు ఇలా ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని రూల్ పెడుతున్నారు. ఇప్పుడు మేము 5.5 సంవత్సరాల పాటు చదివిందంతా హాస్యపదమేనా అండి? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకున్న పీజీ సీట్లే చాలా తక్కువ అండి. సర్వీస్ కోటా 50% సీట్స్ అంటే ఇప్పుడు ఇంకా మామూలు ఆర్డినరీ స్టూడెంట్కి మిగిలే చాలా తక్కువ అండి. ఇంకోటి ఫారెన్ గ్రాడ్యుయేట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలిమినేట్ తీసేస్తామని చెప్తున్నారండి బిల్లో. అలా చేస్తే కనుక చాలామంది ఇక్కడ ఫారెన్ గ్రాడ్యుయేట్స్ నెంబర్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఉన్న మామూలు ఇక్కడ చదువుకొని కష్టపడి సీట్ తెచ్చుకున్న వాళ్ళకే పీజీ సీట్స్ నెంబర్ సరిపోవట్లేదు. అలా చేస్తే కనుక కష్టం అవుతుంది. గవర్నమెంట్ కనుక మంచి చేంజ్ తీసుకురావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ ఉన్న కరికులంలో కొంచెం చేంజ్ తీసుకొచ్చి ఎగ్జామినేషన్స్నే కొంచెం స్ట్రిక్ట్గా చేసి వాహనాలపై వివిధ రకాల ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ బీజేపీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో వాహన చోదకులు ఆర్టీఓ కమిషనర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ జీవో వలన డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డొక్కా జార్జ్ మీడియాకు తెలిపారు. ఆర్టీఓ కమిషనర్ కలిసిన వారిలో నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, బాబురావు తదితరులు ఉన్నారు. 2016న సెంట్రల్ గవర్నమెంట్ 894 ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో ఆటో కార్మికులకి, లారీలకి, ట్రాక్టర్స్కి, అలానే కార్లకి వీటందరి అన్నిటికీ ఛార్జీలు పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అట్లానే ఫైనాన్స్ ఎంట్రీలు, ఈ రిజిస్ట్రేషన్ సకాలంలో చేయించకపోతే రోజుకి 50 రూపాయలు చొప్పున పెనాల్టీ ఛార్జ్ చేయటం జరిగింది. ఇది చాలా అమానుషం. అలానే ఆటో వర్కర్లు రోజువారీగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే డీజిల్ పెరిగి వాళ్ళ ఆదాయం తగ్గి జీవనోపాధి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఛార్జీలు పెంచడం అనే తీవ్రమైన పరిణామం. వాళ్ళ ఛార్జీలు కూడా పెరగలేదు, దాంతో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనుక స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఈ జీవోని ఎన్నే రద్దు చేసి వాళ్ళ జీవనోపాధికి మేల్కొల్పుకోవాల్సిందిగా మేము కోరుతూ మద్దూరు మోర్చాగా కోరుతున్నాం. మద్దూరు మోర్చా ఈసీ నెంబర్ స్టేట్ రాయనాయసులు. నవ్యాంధ్ర దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డొక్కా జార్జిని మాట్లాడుతున్నాను. ఆటో డ్రైవర్ల సమస్యలను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ అధికారి వద్దకు వచ్చి ఉన్నాము. ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు అంతా కూడా జీవనోపాధి విషయంలో కష్టపడుతూ జీవనం సాగించేవారు. ఈ ఆటో డ్రైవర్ల మీద అధిక పన్నులు వేయటం వలన రిజిస్ట్రేషన్ లేని పరిస్థితుల్లో రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వేయటం వలన చాలా ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాన్ని మరి స్పందించి వారి మీద విధించిన 894 జీవోని వెంటనే రద్దు చేయాలని, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికుల సమస్యల మీద పరిష్కారం కొరకు పనిచేసే ఎన్డీవీఎస్ డిమాండ్ చేస్తుంది. కార్మికుల యొక్క ఔన్నత్యమే, కార్మికుల యొక్క వారి యొక్క బాగోగుల గురించి ఈ ఆర్గనైజేషను మరి పనిచేస్తూ ఉంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రాముఖ్యమైన ముఖ్య ఉద్దేశము సామాజిక న్యాయం. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వద్ద మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు మంటలను ఆర్పవేశారు. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఓ ఆక్సిజన్ లిక్విడ్ ట్యాంకర్ నుండి లిక్విడ్ లీక్ అయింది. హైవేపై ట్యాంకర్ను మరో లారీ ఢీ కొట్టడంతో ఆక్సిజన్ లిక్విడ్ ఒక్కసారిగా లీక్ అయింది. హైవే అంతా లిక్విడ్ విస్తరించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి లీక్ అయిన లిక్విడ్ను నియంత్రించారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి రమణ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన నోట్ల రద్దు విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, నోట్ల రద్దు వెనుక ఉన్న అంతరాయం ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త కరెన్సీ ప్రవేశపెట్టబడి బ్లాక్ మనీని రద్దు చేస్తామని చెప్తూ ఎవరైతే వైట్ మనీ తీసుకొని లోన్ తీసుకున్నారో, విజయమాల వీళ్ళందరి లోన్ కూడా రద్దు చేస్తున్న గవర్నమెంట్ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా కరెన్సీ నోట్లు కొత్త ఉపయోగించి ప్రజల మొత్తాన్ని కూడా లైన్లో నిలబెట్టి పలు ఇక్కట్లకి దారితీయించింది. ఆ ఇక్కట్ దారితీయిస్తూ ఈ నెల చివరికల్లా దాన్ని మేము సరిగ్గా సేవ చేస్తాము, సేవ అందిస్తామన్న మోడీ గారు ఇందులో దానికి ఎటువంటి స్పందన లేకుండా చేశారు.
ఈ బడ్జెట్లో అయినా సామాన్యుడికి న్యాయం చేయాలని చెప్పేసి ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు మంచి ప్రణాళిక ఏర్పరిచి సామాన్యుడికి నష్టం లేకుండా చేయాలని ఇబ్బందులు కలిగించకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా చైతన్య యాత్ర మహాసభను ఈ నెల 10వ తేదీన ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయమంటూ గొప్పలు చెప్పిన బీజేపీ టీడీపీ ప్రభుత్వాలకు ఈ మహాసభ కనువిప్పు కలుగజేస్తోందని, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ మహాసభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మైనారిటీల హక్కుల సాధన కోసం అణగారిన వర్గాల రాజ్యాధికార లక్ష్యంగా సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, అట్లాగే దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, ఇన్సాఫ్ నాయకులు, గిరిజన సమాఖ్య నాయకులు, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ బస్సు యాత్రలో పాల్గొని వస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భారతదేశంలో 80% మందిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితరులకు సంబంధించినటువంటి వాళ్ళకి రాజ్యాధికారం కావాలని, దారి మళ్ళుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆయా వర్గాలకి అమలు జరపాలని, మైనారిటీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను దళారుల కబంధ హస్తాల్లో, అలాగే ఆ యొక్క నిధులన్నీ కూడా దారి మళ్ళటానికి వ్యతిరేకంగా ఈ యొక్క బస్సు యాత్ర కార్యక్రమం ప్రజలను. స్వర్ణ భారతి ట్రస్ట్ పై ఉన్న శ్రద్ధను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చూపిస్తే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మదా ముత్యాలరావు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి సీనియర్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ముగిసిన అధ్యాయం అనేది అంటాం చాలా దుర్మార్గకరం విచారకరం అని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాల అభివృద్ధి మా నినాదం అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసి ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రత్యేక విభజన చట్టం ఆంధ్రప్రదేశ్కి బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారా, ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి ఆ రోజు పరుషంగా మాట్లాడి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇవ్వటం కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడిన ఈ వెంకయ్య నాయుడు గారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.